ఇవ్వాల్సింది పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్లేనట సమాచార హక్కు చట్టం కింద వెల్లడించిన కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్ కొత్త డిపిఆర్ సాధించలేకపోతున్న జగన్ ప్రభుత్వం ఇలాగైతే పా ప్రాజెక్టు పూర్తయ్యేది ఎప్పటికీ పోలవరం ఎదురుపై కేంద్రం మరోసారి నీళ్లు జల్లింది ఇక ప్రాజెక్టు కేంద్రం ఇవ్వాల్సింది పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్లేనని తేల్చి చెప్పేసింది పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కేంద్రం ఇంకా ఎన్ని నిధులు ఇవ్వాలి ప్రాజెక్టుకు రావాల్సిన తుది నిధులు ఎన్ని అని విశాఖపట్నం నివాసి పి రమేష్ చంద్రవర్మ వర్మ సమాచార చట్టం కింద కేంద్రాన్ని ప్రశ్నించగా కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ తమకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇక కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకి పన్నెండు వందల నలభై తొమ్మిది కోట్ల ఏపీకి ఇవ్వాల్సిందని సమాధానం ఇచ్చారు కేంద్ర ఆర్థిక శాఖ సమాచారం ప్రకారం ఒకటి నాలుగు రెండు వేల పద్నాలుగు నాటికి సాగునీటి విభాగం కింద ఏమయ్యే మొత్తాన్ని ఏపీకి కేంద్రం తిరిగి ఉందని పేర్కొన్నారు అన్నటువంటిది ఇక్కడ ఇదే కదా గొడవ అప్పుడు మరి జగన్ సాధించలేదు చంద్రబాబు సాధించేశారు అప్పుడు ఆర్ అండ్ ఆర్ మరి అప్పుడు అన్నారు కదా ఎనభై ఐదు శాతం అన్నారు కదా మరి అప్పుడు ఎందుకు రాయలేదు ఇవన్నీ ఇప్పుడు రాయాలి ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ కలవనంటోంది తెలుగుదేశంతో కాబట్టి బీజేపీని టార్గెట్ చేయాలి సాధించలేకపోతుందని జగన్ టార్గెట్ చేయాలి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అనేది వాస్తవంగా రాష్ట్రాల బాధ్యత కానీ ఆ అమౌంట్ మూడు వేల కోట్ల రూపాయలు అన్నప్పుడు తామే పెడతామని కేంద్రం ముందుకొచ్చింది దాన్ని ముప్పై మూడు వేల కోట్లకు తీసుకెళ్లారు చంద్రబాబు మూడు వేల కోట్ల రూపాయల అమౌంట్ని కేంద్రం పెట్టడానికి రెడీ అయితే ముప్పై మూడు వేల కోట్లకు తీసుకెళ్లారు అకస్మాత్తుగా లబ్ధిదారులు రావడంతో ప్రారంభమైనటువంటి అంశం కొత్త లబ్ధిదారులు రావడంతో ఇంతవరకు ముప్పై మూడు వేల నుంచి ముప్పై మూడు వేల కోట్లు అంటే ముప్పై వేల కోట్ల రూపాయలు కొమ్ముకోవడం సరే మధ్యలో దాన్ని అప్పట్లో కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి నిర్వాసితుల విధానం ప్రకారం ట్రిబుల్ చేశారు అనుకున్న మూడు వేలు తొమ్మిది వేలు అవ్వాలి ముప్పై మూడు అయితే అవ్వదు కదా పోనీ పన్నెండు వేలు అవ్వాలి ముప్పై మూడు వేలు అయితే అవ్వదు కదా అదే కదా అప్పుడు మోడీ ఏటీఎం మంది జగన్ విమర్శించింది జగను దాన్ని సెట్రైజ్ చేయలేదు ఇప్పటికీ అట్లాగే ఉండిపోయింది చంద్రబాబు దాన్ని అలాగే పెట్టారు ఖచ్చితంగా అయితే పోలవరం పూర్తవుతుంది ఇక్కడ చెప్పింది సాగునీటి కంటెంట్కి సంబంధించింది ఆర్ అండ్ ఆర్కి సంబంధించింది సపరేట్ దానికి ఆరు వేల కోట్లు ఇవ్వడానికి కేంద్రం రెడీ అయింది అది ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించినటువంటి అంశం కాదు కాబట్టి వాళ్ళు చెప్పరు కానీ ఇదంతా మనకి ప్రస్తుతం ఏంటంటే రాజకీయ కోణంలో నుంచి ఉంటుంది కాకపోతే ఆగని